ఈశాన్య రాష్ట్రాల్లో కమలం వికసించింది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయాలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. త్రిపురలో 25 ఏళ్ల వామపక్షాల పాలనకు శుభం కాటుపడింది. అక్కడ బీజేపీ 3/2 మెజార్టీ దిశగా దూసుకెళ్లింది. అత్యంత పేద ముఖ్యమంత్రిగా, నిజాయితీపరుడిగా మాణిక్ సర్కార్ కు పేరున వామపక్షాలని ప్రజలు తిరస్కరించారు. కేరళలో సంఘ్ పరివార్ పై దుర్మార్గాలకు పాల్పడుతున్న లెఫ్ట్ ప్రభుత్వానికి త్రిపురలో సమాధానం చెప్పాలని బీజేపీ వ్యూహరచన చేసింది. 3 ఏళ్లుగా కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టి విజయం సాధించారు. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా 59 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. మ్యాజిక్ ఫిగర్ 30 కాగా బీజేపీ కూటమి 40 చోట్ల గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బోణి చేయలేకపోయింది. నాగాలాండ్ లో బీజేపీ నాగా పీపుల్స్ ఫ్రంట్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇక్కడ అసెంబ్లీలో 60 సీట్లున్నాయి. పూర్తి స్థాయి మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఇక్కడ స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇన్నాళ్లు అధికారం వెలగబెట్టిన నాగా పీపుల్స్ ఫ్రంట్, బీజేపీ, దాని మిత్రపక్షం నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీ దూకుడు చూసి భయపడింది. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమకు నష్టం రాకుండా ఉండేందుకు మొన్ననే ఆ పార్టీ నాయకులు గవర్నర్ ను కలిశారు. జేడీయూ తమకు మద్దతు ఇస్తోందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు అనుకున్నట్టే ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. ఇక మేఘాలయ విషయానికి వస్తే కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఎన్పీపీ మధ్య టైట్ ఫైట్ సాగుతోంది. ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. మరోవైపు ఎన్పీపీకి బీజేపీ మద్దతు ఇస్తోంది. దీంతో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేందుకు స్వతంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే తొలి రౌండ్ల ఫలితం వెలువడినప్పుడే హంగ్ అవకాశాలను అంచనా వేసిన కాంగ్రెస్ అప్రమత్తమైంది. పార్టీ సీనియర్లు అహ్మద్ పటేల్, కమల్నాథ్ లను షిల్లాంగ్ వెళ్లారు. వాళ్లు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని కమలనాథులు కుండబద్దలు కొట్టారు. అంటే ఎన్పీపీతో కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ముందడుగు వేస్తున్నామని చెప్పకనే చెప్పారు. నాగాలాండ్ లో బీజేపీ సంకీర్ణం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాయ్పూరియో పేరు ప్రచారంలో ఉంది. గతంలో నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ లో ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం ఎన్పీఎఫ్ నుంచి బయటకు వచ్చారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. బీజేపీతో చేతులు కలిపారు. మరోసారి సీఎం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. త్రిపురలో బీజేపీకి అధికారం దక్కడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంతోషం వ్యక్తం చేశారు. త్రిపురలో 40కి పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్యంలో ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, మోడీ అభివృద్ది నినాదానికే జనం పట్టం కట్టాలని రామ్ మాధవ్ అన్నారు. సాయంత్రం జరిగే పార్లమెంటరీ పార్టీ బోర్డులో భవిష్యత్ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. वह इस राज्य में बीजेपी को सरकार बनाने की दिशा में ले जाने वाली रुझान है, उससे हम संतुष्ट हैं।
अंतिम नतीजा के लिए स्वाभाविक ही हम सब प्रतीक्षा करेंगे, पर हमें पूरा विश्वास है कि 40 से अधिक सीट लेकर इस राज्य में एक परिवर्तनकारी और स्थायी सरकार निर्माण करने में आज शाम होते होते बीजेपी कामयाब होगी। हम माता त्रिपुर सुंदरी का जो आशीर्वाद मिला है और त्रिपुरा की जनता का जो आशीर्वाद मिला है, उसी के चलते इस प्रकार के एक रिवोल्यूशनरी रिजल्ट को हम देख पा रहे हैं, ऐसा हमको लगता है। इट्स ए हिस्टोरिक वर्डिक्ट और इस वर्डिक्ट के पीछे स्वयं प्रधानमंत्री जी का बहुत मेहनत रही है और विश्वास व्यक्त करता हूं कि उनके नेतृत्व में पूरे देश के अंदर भारतीय जनता पार्टी का विकास और सुशासन का यह अभियान निरंतर आगे बढ़ता रहेगा। मैं त्रिपुरा, नागालैंड और मेघालय के अंदर जिन कार्यकर्ताओं ने भारतीय जनता पार्टी आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में राष्ट्रीय अध्यक्ष जी के रणनीति में कार्य करते हुए यह ऐतिहासिक सफलता की ओर भारतीय जनता पार्टी को बढ़ाया है, मैं उन सभी को भी हृदय से कोटि कोटि बधाई देता हूं, अपनी शुभकामनाएं देता हूं। త్రిపురలో బీజేపీ అఖండ విజయంపై ఆ పార్టీ ఏపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించామన్నారు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, మోడీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు బీజేపీ నేతలు. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం త్రిపుర శాసనసభలో బీజేపీ అఖండ విజయాన్ని సాధిస్తుంది. ఎంతో కాలంగా అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించి అఖండ విజయం సాధించడం చాలా శుభసూచకం. భారతీయ జనతా పార్టీ త్రిపుర లాంటి ఈశాన్య రాష్ట్రంలో వామపక్షాల కంచుకోటగా ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రంలో విజయం సాధించింది, అది బీజేపీ చరిత్రలో ఒక మహత్తరమైన ఘట్టం. అలాగే మేఘాలయ, నాగాలాండ్ లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మూడు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. దీన్ని బట్టి వాళ్ళు అర్థమవుతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే దేశానికి సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలు పట్టణ ప్రజల్లో, గ్రామీణ ప్రజల్లో, పేద ప్రజల్లో, మధ్యతరగతి వర్గాల్లో, అన్ని వర్గాల్లో కూడా అత్యంత ఆదరణ పొంది బీజేపీకి మద్దతుని ప్రజలు తెలుపుతున్నారనేది రుజువవుతుంది. చాలా అంశాలు డిస్కస్ చేయవలసినవి ఉన్నాయి. అందులోకి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన వలన అక్కడ కొన్ని ఉత్సవాలు చేస్తున్నారు. అందుకని అక్కడ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసి మళ్లీ వచ్చి మళ్లీ మీటింగ్ లో డిస్కస్ చేస్తాము. దీన్ని బట్టి మీరు నార్త్ ఈస్ట్ లో కూడా జరిగిన ఎన్నికల్లో బట్టి చూస్తే త్రిపుర గాని, నాగాలాండ్ గాని, మేఘాలయ గాని చూస్తే భారతీయ జనతా పార్టీ తోటి ఎవరు పొత్తు ఉంటే వాళ్లే గెలుస్తారనేది అర్థమవుతుంది. దీన్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, మిగిలిన రాజకీయ పార్టీలు కూడా కొంత ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అనేది అందరూ అనుకుంటున్న మాట. చర్చించాలి, నేను వస్తామని చెప్తున్నాం కదా, మన రాష్ట్రం గురించి చర్చిస్తున్నాం. మన రాష్ట్రం గురించి ఆలోచన చర్చించేది రాష్ట్ర విభజన ముందు కూడా భారతీయ జనతా పార్టీయే చేసింది. అది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీయే రాష్ట్రం విడిపోతే మనకి ఏమిటి అవసరం ఉన్నాయి, ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ కావాలి, ఏమేమి మనకి ఆఫీసెస్ ఉండాలి అనేది కూడా చేసిందే భారతీయ జనతా పార్టీ, ఆలోచించిందే భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నది భారతీయ జనతా పార్టీ, ఇచ్చేదే కూడా భారతీయ జనతా పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో తెలంగాణలో ఓ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు కలిసి సంబరాలు చేసుకున్నారు. టపాసులు పేరుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.
త్రిపురలో తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇదే ఊపుతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు. దేశవ్యాప్తంగా నూతన శకం ప్రారంభమైందన్న రామచంద్రరావు కాంగ్రెస్ ముక్త భారత్ గా మారుతోందన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రరావుతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. సంబరాలు మిన్నంటాయి. అయితే ముఖ్యంగా దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ నేతలు ఉన్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి బాణాసంచ పెంచుకుని స్వీట్లు కూడా తినిపించుకున్నారు సార్ రామచంద్రరావు గారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఎలక్షన్ల మీద కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది, కర్ణాటక మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటారు? డెఫినెట్ గా తెలంగాణ మీదనే కూడా ఉంటుంది. కర్ణాటక కాదు, మొత్తం భారతదేశంలో దీని ప్రభావం ఉంటుంది. ఈ రోజు భారతదేశంలో సరళి చూస్తూ ఉంటే మన గుజరాత్ కానీ లేకుంటే ఉత్తరాఖండ్ కానివ్వండి, లేకుంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఈ ఎన్నికల మొత్తంలో కూడా మొత్తం కాంగ్రెస్ ముక్త భారత్ అనేది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నినాదము ఈరోజు మనకు స్పష్టంగా అది నిజం అనిపిస్తుంది. ఈరోజు నార్త్ ఈస్ట్ ప్రాంతం అంటే ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పలుకుబడి లేని రాష్ట్రాలు. అక్కడ అనేకమైన కారణాల వలన భారతీయ జనతా పార్టీ అక్కడ పెరగలేదు. అయినా ఈ అస్సాంలో కూడా మేము ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. ఆ అస్సాంలో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు ఈశాన్య ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు అరుణాచల్ ప్రదేశ్లో కానీ నాగాలాండ్లో కానీ అదేవిధంగా మణిపూర్లో కానీ అదేవిధంగా ఈరోజు త్రిపుర 25 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి త్రిపురలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే అది మామూలు మాట కాదు. పక్క కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం కేరళలో కానీ ఇన్ని చోట్ల కూడా వాళ్ళు ప్రసార ప్రొడక్ట్ చేస్తున్నారు, మతోన్మాదం అని చెప్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మతోన్మాదులు అన్నారు. మతోన్వాదం తీసుకొచ్చింది ఈరోజు కేరళలో కానీ ఈరోజు త్రిపురలో కానీ వాళ్ళ చర్చ్ పాలిటిక్స్ ఆడటం జరిగింది. అక్కడ బాప్టిస్ట్ చర్చ్ లో ఫాదర్తో సిపిఎం వాళ్ళు చెప్పించారు మీకు త్రిశూలు కావాలా క్రాస్ కావాలని చెప్పి. అయినా ప్రభుత్వాలు ఆ ప్రజలు అక్కడ వినలేదు. ప్రభుత్వం అంతా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే మోదీ గారు ఇచ్చారో దానికి వాళ్ళు ఈరోజు మద్దతు పలకడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నార్త్ ఈస్ట్ లో ఈరోజు పగం వేసింది. మామూలు విజయం కాదు. ఈరోజు త్రిపురలో మా ఆంక్షల కన్నా ఎక్కువగా ఈరోజు సీట్లు వచ్చినాయి. దేశమంతా డంకా మోగిస్తున్న తెలుగు రాష్ట్రాల్లో మటుకి ముఖ్యంగా ఏపీలో ఇంకా డల్ అయిపోయింది, తెలంగాణలో కూడా అంతంత మాత్రంగా ఉంది, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందనే అంశాలు కూడా బయట. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి మంచి రోజు రాబోతున్నా తెలంగాణలో కూడా, అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలుగు ఒక రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా. తెలంగాణలో డెఫినెట్ గా బీజేపీ ప్రభుత్వం వస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు మూడు రాష్ట్రాలు తెలంగాణ లాగానే మాకు కూడా అటువంటి ఒక సంస్థ అక్కడ లేదు. అయినా కూడా వచ్చినాం మేము. డెఫినెట్ గా ఆ దిశలో తెలంగాణ కూడా పోతుంది. తెలంగాణలో 2019లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు వీళ్ళు చేసినటువంటి అబద్ధాల ప్రచారాన్ని ఎవరు కూడా తెలుగు ప్రజలు నమ్మట్లేదు. తెలుగు ప్రజలు ఈరోజు బీజేపీతో ఉంటారు, బీజేపీ విషయం మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ముక్త భారత్ అవినీతి రహిత భారత్ ఈ రోజు నిర్మాణం 2014 చూస్తున్నాము. యాజ్ ఎ మీడియా పర్సన్ గా ఎక్కడ సంబరాలు ఆ సొంత రాష్ట్రంలో కూడా అస్సాంలో కూడా ఇంత విధిగా జరుగుండవు. సంబరాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ నాంపల్లి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్ దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. నిజంగా అటువంటి సంబరాలు 2019లో తెలంగాణలో సాధ్యమా? ఆ విధంగా పార్టీ ఉందనుకుంటున్నారు? తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఎన్నికలు అది దాని నిర్దేశం. తర్వాత అనేక భావనల వలన, అనేక కారణాల వలన, సెంటిమెంట్ వలన, డబ్బు ప్రభావం వలన, ఒక అధికార దుర్వినియోగం వలన ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాలు టీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చు. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు ఈ యొక్క టీఆర్ఎస్ అప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకిస్తారు. ఈరోజు టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు ఈరోజు వీస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మద్దతు పూర్తిగా వస్తుంది. ఏ శ్యాంప్రసాద్ ముఖర్జీలో అయితే ఇతర రాష్ట్రాల్లో ఒక ఏవైతే మేము విజయోత్సవాలు జరిపినామో ఇదే శ్యాంప్రసాద్ భవన్లో తెలంగాణ విజయోత్సవాలు జరుపుతామని చెప్పి మా పూర్తి నమ్మకం ఉన్నది. బయట రాష్ట్రాల్లో గెలుపుకి ఇక్కడ సంబరాలు కాదు, ఇక్కడ సొంత రాష్ట్రంలో కూడా మేము గెలిచి చూపిస్తాం 2019లో ఎక్కడ కూడా సంబరాలు జరుగుతాయని బీజేపీ నేతలు అంటారు. ఓవర్ టు స్టూడియో.